నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకేళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి అక్క కుంభరాశి వాళ్ళకి జూన్ మాసం ఎలా ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం చెప్తారా కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి జన్మస్థానంలోనే శని యొక్క సంచారం అంటే వీళ్ళకి సెకండ్ ఫేజ్ అనేది జరుగుతుంది వీళ్ళకి అంటే వీళ్ళకి అంటే ఎలాంటి శని జన్మలో జరుగుతున్నాడు వ్యయం మళ్ళీ జన్మలో ఉన్నాడు కాబట్టి సెకండ్ ఫేజ్ అనేది జరుగుతుంది అయితే సహజంగా స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు అనేవి కొద్దిగా తగ్గడం అంటే అంత ఎక్కువగా ఉండడం అంత అయితే ఇక్కడ రాహు యొక్క బలం ఉంది కానీ గురువు యొక్క బలం లేదు వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి అలాగే ముఖ్యంగా వీళ్ళగానే చూసుకుంటే చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం పదహారో తారీఖు వరకు వీళ్ళకి రవి యొక్క సంచారం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితాలు అనేవి ఉంటాయి తదనంతరం పంచమంలోకి వెళ్తాడు కాబట్టి అది కూడా అక్కడ మనకి ఏం శుభ ఏమి ఇవ్వదు కానీ ఏంటంటే కొంత ఊరట లభించడం అనేది ఇక్కడ జరుగుతుంది అలాగే వీళ్ళకి తృతీయ స్థానంలో రావి యొక్క సంచారం ముఖ్యంగా సష్టమ కుజుడి యొక్క సంచారం చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడికి బుధుడు మాత్రం వృషభం మిథునంలో వీళ్ళకి సంచారం చేస్తున్న శుక్రుడు సష్టమ స్థానంలో కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితాలు ఇచ్చినా కూడా వీళ్ళకి పరాక్రమ స్థానంలో మనం ఇందాక చెప్ప సాధనా స్థానం అంటే ఏ పని చేయాలన్నా కూడా ఆ పని ఎలా చేయాలి ఆ పని మీద ప్రణాళికలు అవన్నీ కూడా చాలా కరెక్ట్గా వేసుకుంటారు అందులో పాపగ్రహాలకి ముఖ్యంగా అంటే మనకి ఏదైనా అశుభగ్రహాలు ఉంటే ఆ గ్రహాలకి మూడు ఆరు మామూలుగా పదకొండు స్థానాలు అనేవి శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ కుజుడు సష్టమంలో కాబట్టి ఇక్కడ అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే బంధుమిత్రుల వల్ల అంటే ఈ యొక్క రవి పంచమ స్థానంలోకి ఎప్పుడైతే మారుతాడో అప్పుడు బంధుమిత్రుల వల్ల కొద్దిగా ఆదాయ ఆదాయ పరంగా అంటే వీళ్ళకి వచ్చే ఆదాయానికి మించి ఖర్చులు అవ్వడం అనేది జరుగుతుంది అలాగే మిగతా ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉన్న ఒక్కోసారి బుద్ధి చాంచల్యం అనేది వీళ్ళు కొద్దిగా ఏర్పడుతూ ఉంటుంది అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహిస్తే ఈ కుంభరాశి వాళ్ళు సరిపోతుంది అలాగే సోదరి సోదర స్థానంలో కానీ చూసుకుంటే వీళ్ళకి కొంత వాళ్ళ నుంచి సహాయ సహకారాలు అందుతాయి అయితే మీకు ఎట్ ద సేమ్ టైం అప్పుడు మీరు కూడా కొద్దిగా వాళ్ళకి అదే లెవెల్లో వాళ్ళకి కొద్దిగా సలహాలు వాళ్ళ దగ్గరి ఎవరైనా మీకు సలహాలు ఇస్తున్నప్పుడు కూడా స్వీకరించడం కూడా అంతే ఓర్పుతో స్వీకరించడం అనేది మంచిది లేకపోతే అనవసరం చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి ఈ కుంభరాశిలో ఉన్న రాజకీయ సినీ కళా రంగాలు ఎవరైతే ఉన్నారో లలిత కళ వాళ్ళందరికీ సామాన్యమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అంటే అంత అద్భుతమైన ఫలితాలు లేకపోయినా వీళ్ళకి ఎటువంటి లోటు అయితే ఉండదు అయితే ఎవరైతే పరాక్రమ స్థానంలో అంటే మన కుజుడు యొక్క సంచారం వల్ల మాత్రం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళు ఏదైతే ఏ రంగంలో అయితే సాధించాలని అనుకుంటున్నారో సాధించడం అనేది జరుగుతుంది వీళ్ళు పరిహారాలు ఏమైనా పాటించాల్సిన అవసరం ఉందంటారు ఈ కుంభరాశి వాళ్ళకి విద్యార్థులకి ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థి విషయాల్లో కానీ భార్యాభర్తల విషయాలు ఈ రెండు కూడా మనం బేరేజ్ చేసుకుంటే మాత్రం వీళ్ళకి విద్యార్థులైతే తప్పనిసరిగా రోజు దేవికి సంబంధించి ఏదో ఒక స్తోత్రం చదువుకోవడం భార్యాభర్తలు మాత్రం వీళ్ళు అర్ధనారీ స్తోత్రం కానీ లేకపోతే వీళ్ళకి ఎవరైనా మనకి పెద్ద వీళ్ళకి పంచమ స్థానాలు ఉన్నా కూడా అంత పెద్ద శుభ ఫలితాలను ఇవ్వడు కాబట్టి రవి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడం ఎలాగే ఆ యూజువల్ ఏనాడు శని వీళ్ళకి నడుస్తుంది కాబట్టి శివాభిషేకాలు ముఖ్యంగా ఏలాడు శనిలో ఉన్న వాళ్ళ మాత్రం సాధ్యమైనందుకు ఆర్థికంగా కుదిరితే శనికి సంబంధించిన జపము వాటికి సంబంధించిన హోమము తర్పణము దానం ఇవి ఒకసారి చేయించుకోవడం వల్ల కాస్త ఒకసారైనా ఈ ఏలాటి శనిలో చేయించుకుంటే వాటి ప్రభావం అనేది తగ్గడం అనేది జరుగుతుంది సో మంచి మంచి ఫలితాలని ఇవ్వబోతున్నాడు కుజుడు అనేది అర్థమవుతుంది చెప్పినటువంటి పరిహారాలని పాటించి ఖచ్చితంగా జూన్ మాసం వీళ్ళకి చాలా అద్భుతంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే